తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. తాండూరు 10th పేపర్ లీక్ కేసులో నిందితుడు బంతెప్ప మాల్ ప్రాక్టీస్ కు పాల్పడ్డాడని చెప్పారు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్. నలుగురిని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారని అన్నారు. ఎగ్జామ్ సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ శివకుమార్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ గోపాల్, ఇద్దరు ఇన్విజిలేటర్లు బంతెప్ప సమ్మపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఆదేశాలు పంపామని అన్నారు. తాండూరులో పరీక్ష మొదలైన తర్వాత పేపర్ బయటకు వచ్చిందే కానీ పేపర్ లీక్ కాలేదని అంటున్నారు వికారాబాద్ అడిషనల్ ఎస్పీ మురళి. ఆయనతో పాటు ఫేస్ టు ఫేస్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మురళి గారు, దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది? ఒక క్వశ్చన్ పేపర్ సంబంధించి ప్రశ్న పత్రం లీకేజ్ అయింది కదా, ఇందులో ఎవరెవరి పైన కేసు నమోదు చేశారు? ఇది ప్రశ్న పత్రం లీకేజ్ కాలేదు. ఎగ్జామినేషన్ కండక్ట్ అయిన తర్వాత పిల్లలందరూ లోపల వచ్చేసిన తర్వాత అక్కడ ఒక ఇన్విజిలేటర్ వెయిటింగ్ లో ఉన్నటువంటి ఆయన ఆబ్సెంట్ అయిన పిల్లవాళ్ళు ఉంటుంది కదా, పేపర్ మిగిలింది, దాంట్లో ఫోటో తీసి దాన్ని టీచర్ ఒక అతను ఇంకో టీచర్కి షేర్ చేసిండ్రు వాళ్ళు. అంతేగాని లీక్ కాలేదు, పేపర్ ఏం లీక్ కాలేదు. దానివల్ల పిల్లలకి ఎవరికి కూడా తెలియదు, అసలు లీక్ అయినట్టు కూడా తెలియదు. దీంట్లో ఆ క్రమంలో ఆయన లోకల్లో ఉండేటువంటి సోషల్ మీడియాలో కూడా తెలియకుండా బై మిస్టేక్ షేర్ చేసిండు, తర్వాత దాన్ని డిలీట్ చేసిండు. అది కూడా 11:30కి వాళ్ళు చూసుకున్న తర్వాత అది ఈ విధంగా అవుతుంది చెప్పింది. సో దానివల్ల మీడియాలో రావడం వల్ల అది అంత అలర్ట్ అయింది తప్ప ఇంక అదే పేపర్ లీకేజ్ కాలేదు. ఓకే, అంటే మీ దర్యాప్తులో ఎక్కడ వరకు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏంటి? అసలు బండప్ప మోటివ్ ఏంటి, అలాగే సంగప్ప కూడా ఇద్దరు మధ్యలో జరిగిన కాన్వర్సేషన్ అలాంటివి? అంటే బండప్ప అనేటువంటి ఆయన వెయిటింగ్ లో ఉండే ఇన్విజిలేటర్, ఆయన ఆయన ఫోటో తీసి ఈయనకు పంపించి దాన్ని ఆయనకు పంపించిన తర్వాత ఆయన కూడా ఫిజికల్ టీచరు, ఈయన కూడా సైన్స్ టీచర్లు, వీళ్ళకి తెలుగు పేపర్లో ఆన్సర్లు తెలియవు, వీళ్ళు ఎందుకు పంపించినాడో తెలియదు. పంపించిన తర్వాత వాళ్ళకు ఆ టీచర్ కూడా అసలు నాకెందుకు పంపించినో నాకేం తెలియదు దీంట్లో అని చెప్పి ఆయన కూడా దాన్ని డిలీట్ చేసింది. సో ఇప్పుడైతే కేసు రిజిస్టర్ అవుతుంది, రిజిస్టర్ అయిన తర్వాత వీళ్ళిద్దరు పైన కాకుండా ఇంకెవరు ఉంటే కూడా ఇన్వెస్టిగేట్ నడుస్తుంది. ఆల్రెడీ విచారణలో ఉన్నారు వాళ్ళు, ఆల్రెడీ నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ చీజ్ చేస్తారు, ఆయనకు వచ్చింది వీళ్ళకి వచ్చింది రెండు కూడా షేర్ అయింది. టైమింగ్స్ అన్ని 9:37కి ఆయన 9:47 టైంలో షేర్ చేసింది, ఆయన ఆయనకు కూడా 9:50కి ఆ మధ్యలో చేరింది. సో యాక్చువల్గా మనకేముంది 9:50 క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయిన తర్వాత అన్ని ఇన్విజిలేటర్ తీసుకొని పోతారు, 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ స్టార్ట్ అయిన 10 నిమిషాలకి అది షేర్ అయింది. అంటే ఎవరైతే ఆబ్సెంట్ అయినారో ఆ రూమ్ నెంబర్ 5లో ఒక స్టూడెంట్ ఆబ్సెంట్ ఉన్నాడు, ఆ పేపర్ మిగిలింది, ఆ మిగిలిన దాన్ని ఈయన తీసుకొని దాన్ని చేశాడు. ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఇవ్వడం ఇవన్నీ ఏమి ఉండదు, ఎందుకంటే ఎగ్జామ్ స్టార్ట్ కాకముందు కానీ అవుట్ అయితే అది ఏదైనా అమ్ముకోవడానికి ఉంటుంది. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి ఎగ్జామ్ హాల్ అందరూ ఉన్న తర్వాత అలో లేదు, 5 మినిట్స్ తర్వాత నాట్ అలౌడ్ కదా, కాబట్టి అటువంటిది ఏమి ఉండదు. వీళ్ళిద్దరూ ఎందుకు షేర్ చేసుకున్నారు అనేది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఇన్వెస్టిగేషన్ త్వరలో కూడా మళ్ళీ మేము కాన్ఫరెన్స్ పెట్టి మళ్ళీ ఇప్పుడు దాంట్లో ఇన్వెస్టిగేషన్ లో ఇంకేమన్నా షేర్ చేసినారా లేకపోతే ఇంతవరకు ఆగిందా అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది, ఫదర్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. ఇదైతే పేపర్ లీకేజ్ అయితే కాదు. ఏ సెక్షన్ నమోదు చేశారు? ఎందుకంటే వాట్సాప్ గ్రూప్ లో సర్క్యులేట్ అయ్యింది, తర్వాత ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఒక పానిక్ లో ఉన్నారు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ. అటువంటిది ఏమి ఉండదండి, తల్లిదండ్రులు కానీ తర్వాత స్టూడెంట్స్ కానీ దీని గురించి భయపడాల్సిన పని లేదు. ఎటువంటి పేపర్ లీక్ కాలేదు, ఇది వేరే వాళ్ళకి ఎవరికి సర్క్యులేట్, ఇంతవరకు అయితే మా ప్రిలిమినరీ దాంట్లో అయితే ఇంతవరకు ఎవరికి వేరే వాళ్ళకి సర్కిల్ అయినట్లు లేదు. ఉంది ఉంది, అది పోక్సో కేసు ఒకటి ఉంది, ఆయన ఆల్రెడీ సస్పెన్షన్ లో ఉండి రిమూవ్ అయ్యి తర్వాత వచ్చింది ఆయన డ్యూటీకి. సో అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది, తర్వాత మళ్ళీ ప్రెస్ పెట్టి మళ్ళీ మీకు అన్ని తెలియజేస్తాం. క్వశ్చన్ పేపర్ వైరల్ అయిన నేపథ్యంలో వీరిపైన ఎలాంటి కేసులు ఉన్నాయి సార్ ఈ కేసులో?
సో మొత్తంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నాము. ముఖ్యంగా ఇటు సంగపతో పాటుగా బండప్ప ఇద్దరిని అదుపులో తీసుకొని విచారిస్తా ఉన్నాము. స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, పకడ్బందీగానే అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పి వికారాబాద్ అడిషనల్ ఎస్పీ మురళీ మోహన్ చెప్తా ఉన్నారు. ఇక తాజా పరిస్థితి ఓటో స్టూడియో.